హాయ్ అండి, వెల్కమ్ టు షర్మిస్ పేరెంటింగ్. మనం పిల్లల్ని డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళాల్సిన సమయం ఎప్పుడు అంటే, పిల్లలకి జ్వరం కంటిన్యూస్గా 3 డేస్ వస్తుంది, 99 డిగ్రీస్ కన్నా ఎక్కువగా వస్తుంది, 3 డేస్ కంటిన్యూస్గా ఇంకా తగ్గట్లేదు అనుకున్నప్పుడు మనం పిల్లల్ని డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందండి. సెకండ్ వచ్చేసి జాండీస్ అండి. జాండీస్ పిల్లల్లో స్కిన్ కలర్ అనేది ఎల్లోగా ఉంటుంది, కళ్ళు ఎల్లో కలర్లో ఉన్నాయి అంటే మనం గమనించి డాక్టర్ దగ్గరికి అయితే పిల్లల్ని అయితే తీసుకొని వెళ్ళాల్సి ఉంటుందండి. ఇంకా బ్రీతింగ్ ప్రాబ్లం అండి. బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ అంటే పిల్లలకి బాగా కోల్డ్ అయ్యి వాళ్ళు పాలు తాగడానికి ఇబ్బంది పడుతున్నారు, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతున్నారు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పిల్లల్ని డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇంకా ఫోర్త్ పాయింట్ వచ్చేసి పిల్లలకి ఏదైనా లూజ్ మోషన్స్ అవుతున్నాయా, లూజ్ మోషన్స్ అయ్యి వాళ్ళు అంటే ఫుడ్ తీసుకోగానే లూజ్ మోషన్స్ అయిపోతున్నాయి, వాళ్ళు చాలా నీరసం అయిపోతున్నారు అనుకున్నప్పుడు మనం ఖచ్చితంగా పిల్లల్ని అయితే డాక్టర్ దగ్గరికి తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇంకా వాళ్ళు ఏదైనా అంటే ఇంకా పూప్ బేబీ వచ్చేసి పూప్కి వెళ్తున్నప్పుడు అందులో ఏమైనా బ్లడ్ ఉందా అని చూసుకొని మనం ఖచ్చితంగా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందండి. ఇంకా ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, పిల్లలు ఏదైనా కనపడినప్పుడు మింగేస్తూ ఉంటారండి, వాళ్ళకి తెలియదు కాబట్టి అది గొంతులో ఇరుక్కుపోయినప్పుడు మనం ఇమ్మీడియట్గా డాక్టర్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉందండి.